ఇది చాలా ప్రశోకంది ఈ పిక్చర్. ఈ పిక్చర్ తో సుధీర్ కెరీర్ కూడా స్టడీ అవుతుందని నేను నమ్ముతున్నాను. పర్ఫార్మెన్స్ బాగుంది సుధీర్ది. ఈ చిత్రం డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఎవరి దగ్గర అసిస్టెంట్ గా కూడా పనిచేయకుండా ఈ సినిమాకి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేశాడు. విచిత్రంగా ఫీల్ అయ్యాను నేను. ప్రతి షాట్ లో మెచ్యూరిటీ ఉంది, క్లారిటీ ఉంది. సబ్జెక్ట్ ని ప్రతి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా రకరకాల కట్స్ ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నా కానీ ఎక్కడా మిస్ అవ్వకుండా క్లియర్ గా పాయింట్ ని అర్థమయ్యేటట్టు, చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు ఈ సినిమా చాలా అద్భుతంగా తీశాడు. ఈ పూర్వకాలంలో ఆదిత్య సుబ్బారావు గారు, కెవీ రెడ్డి గారి పిక్చర్లలో ఆ క్లారిటీస్ ఉండేవి. అలాంటి క్లారిటీ ఈ సినిమాలో నేను చూశాను. ఇంత డిఫరెంట్ గా ముందు ముందు ఈ డైరెక్టర్ ఇంకా మంచి సినిమాలు తీయగలడన్న నమ్మకం. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, రీ రికార్డింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, కెమెరా వర్క్ బాగుంది. డిఫరెంట్ గా ఇది పెద్ద రేంజ్ హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. బ్రహ్మోత్సవం టీజర్ చూశాను, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. నిన్నే అన్ని ఛానల్స్ లోనూ రిలీజ్ చేశారు. ఇది డెఫినెట్ గా చాలా ఆ సమ్మర్ కి రిలీజ్ అవుతుంది అనుకుంటాను. April 29th అని చెప్పారు. డెఫినెట్ గా సమ్మర్ లో అది నెంబర్ వన్ పిక్చర్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా చాలా బాగుంది. కృష్ణ గారు అన్ని చెప్పేశారు. నేను చెప్పేది ఏమిటంటే, డైరెక్టర్ గారు ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద సినిమా చేయడం చాలా, ఎవరి దగ్గర పని చేయకుండా చాలా చాలా సంతోషంగా ఉంది. రిచ్నెస్ కూడా సినిమాలో ఎక్కడ రిచ్నెస్ తగ్గలేదు. అలాగే సుధీర్ బాబు సాధారణంగా మామూలుగా చూసేవాళ్ళం థియేటర్లో, ఈ సినిమాలో ఫుల్ ఫైట్ గీట్ అన్ని చాలా బాగుంది. కామెడీ కూడా చాలా బాగుంది. ప్రతి ఆర్టిస్టు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ని చాలా బాగా చేశారు, చేయించారు కూడా డైరెక్టర్ గారు. ఈ కృష్ణ గారు చెప్పినట్టు ఇది చాలా పెద్ద సినిమా అవ్వాలి, సుధీర్ బాబుకి ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అవుతుంది కూడా.